ఉంటారు, ఆడ ఎట్లుంటారో ఆడ కూడా మీరు చూసింటారు, దినం పేపర్లలో వీడియోలలో ఫేస్బుక్లలో ఏదో ఒకటి వస్తుంటుంది. ఇది చాలు నన్ను, నాకు ఎవరు ఎక్కడ పోయినా కూడా మా కార్యకర్తలు మా నాయకులు నాయకుడు ఇతను నడిచినప్పటి నుండి ఉన్నోళ్ళు ఉండరు, అందరూ అన్నీ అనుభవించినారు, మళ్ళీ పోయినారు. అంటే కొంతమందికి ఏమి నిన్న ఒకరు చెప్పినారు ఇది రెడ్ల పార్టీ అని చెప్పినారు. అంటే మేము అనల్లా, మా నోటుకుండా మేము కూడా కనల్లా, మీరు ఇక్కడికి వచ్చి ఇది రెడ్ల పార్టీ కాబట్టి మా పార్టీకి మేము చేస్తామని వెన్నుపోటు పడుతున్నారా ఇదేమన్నా? కృతజ్ఞత భావం అనేది ఉండాలి. ఎవరు కులము మతము కాదు, కానీ ఏ పార్టీలో కానీ కృతజ్ఞత భావంతో ఆ నాయకుడి మీద నమ్మకము భరోసా ఉండి మనం చేయాలి తప్ప, స్వార్థ రాజకీయాల కోసము ప్రతిసారి సఫలింగ్ అయితే పోతే వాళ్ళని ప్రజలు ఏమనుకుంటారో వాళ్ళే గమనించాల. మాకు 10,000 ఉన్నాయి, 6,000 ఉన్నాయి, ఎవడైనా సరే కాన్సెన్స్లో 10,000 ఓట్లు నాకు ఉన్నాయని చెప్పే మగోడు ఉంటే ఓటర్ లిస్ట్ ఇచ్చా, దానిలో టిక్ అయ్యమను, నేను వాళ్ళని పోయి అడుగుతా, అయ్యా మీ లీడర్ ఇడు చెప్పినాడయ్యా పలానోడు ఈ ఓటర్ లిస్టు నువ్వు అతనికి వేస్తావా అని. దాంట్లో సగం మంది వేసినా కూడా దాని గురించి నేను మళ్ళీ ఒకసారి మాట్లాడతాను.